రాష్ట్రంలో 16,000 ప్రైవేట్ విద్యా సంస్థలు తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గత సంవత్సరం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏ విధంగా విద్యా సంస్థను ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ఇన్సూరెన్స్ కానీ మినహాయింపులు ఇవ్వలేదన్నారు. దీంతో విద్యా సంస్థలు అప్పుల ఊబిలో దిగిపోయాయని వారు ఆరోపించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యా సంస్థలను నమ్ముకుని ఉత్తరత్ర జీవించేటువంటి చాలామంది నిరుద్యోగులు ఈ రోజున అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఏదైతే ఈ సెలవులు ప్రకటించిందో ఈ సెలవులు ప్రకటించే ముందు కనీసం ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో 60% సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ విద్యారంగానికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ని పిలిపించి ఈ విధంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతం ఉంది కాబట్టి పాఠశాలను సెలవు ప్రకటించేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ లేకపోతే దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందని మమ్మల్ని సలహా అడిగి మా ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని సెలవులు ప్రకటించుంటే బాగుండేది. సెలవులు ప్రకటించడానికి మేము స్వాగతిస్తూ ఉన్నాము. కానీ దానికి సెలవులు ప్రకటించే ముందు తీసుకోవాల్సిన ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కొంత ప్రాథమికమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇలా అతలాకృతం అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ విద్యా వ్యవస్థ బతకాలేనన్నా అందులో పనిచేసే సిబ్బంది జీతం పెంచాలి ఎవరన్నా తల్లిదండ్రులు కట్టేటువంటి ఫీజుల ఆధారంగానే ఈ రోజున ప్రైవేట్ విద్యా సంస్థ నిలబడతా ఉందనే విషయం ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. మరి తల్లిదండ్రులు ఇలా అర్ధాంతరంగా సెలవులు ప్రకటిస్తే తల్లిదండ్రులు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటారు. వాళ్ళు కట్టాలనుకున్న వాళ్ళు కూడా కట్టకుండా ఈ రోజున జాప్యం చేసే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన ఒకటే, మీరు ప్రైవేట్ విద్యా వ్యవస్థని ఆదుకోండి. ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఉంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ తాలూకా క్వాలిటీ, దాని యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది.